ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేస్తామంటూ రేవంత్ చేసిన కమెంట్స్ పై స్పందించారు ఎంపీ అరవింద్. అవసరమైతే కాదు సీతక్కనే సీఎం చేస్తామని చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. ఫస్ట్ సీతక్కను పీసీసీ ప్రెసిడెంట్ చేయాలన్నారు. ఇక ముస్లిం ఓట్ల కోసమే యూసీసీ బిల్కు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం లేదన్నారు అరవింద్. కేసీఆర్ ఉమ్మడి పౌరసత్వానికి కాదు, అది ఒకసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టి అది ఒకసారి పాస్ అయిపోయినాక కేసీఆర్ కి ఇబ్బందికరంగా ఉంటే కేసీఆర్ దేశం నిష్పెట్టి పోవచ్చు. ఎవరు అద్దనరాయనని ఇది నిన్న ఏదో మీటింగ్ చేసుకున్నట్టున్నాడు ముస్లిం పెద్దలతోటి. ఓవైసీని పిలుచుకొని ఈ టీఆర్ఎస్ వాళ్ళకి మెదడు మోకాళ్ళు ఉంటుంది. ముస్లిం ఓటు మొత్తం కాంగ్రెస్ కి ఏదో పోతున్నట్టు సమాచారం వచ్చింది కేసీఆర్ కి. మీ మెదడు మోకాళ్ళు ఉన్నది, ఇలా ముస్లిం ఓటు ఆయన కాంగ్రెస్ కి విక్తుందో అని భయపడి మళ్ళీ అందరూ ముస్లిం పెద్దలతోటి మీటింగ్ చేసుకున్నారు. అవసరమైతే అని ఎందుకు పెట్టిండు మరి? అవసరమైతే ఏంది అంటే రేవంత్ రెడ్డి అవసరమా? ఎందుకు సీతక్కను ఫస్ట్ పీసీసీ ప్రెసిడెంట్ చేయమన్నారు, ఇమీడియట్ గా చేయమన్నారు ఎందుకు? రేవంత్ రెడ్డి కంటే సీనియర్ కాదా? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయాడు, ఆమె గెలిచిందే, ఆమె ఎమ్మెల్యే మళ్ళీ పాపులర్ లీడర్, ఆమె కోవిడ్ లో ఆమె సేవ చేసింది. రేవంత్ రెడ్డి ఏడునోడు కోవిడ్ లో బయటకొచ్చిండ. ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ చేయమన్నాడు ఆమెని. అవసరం అయితే ఇవన్నీ పనికిమాల పాలిటిక్స్ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చూసి చూసి జనాలు యాస్టకు వచ్చింది.